తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఇప్పుడు కళాకారులు ముందుకు రానున్నారు. గౌరవనీయులు కార్యక్రమ ముఖ్య అతిథి హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి స్వాగతం పలుకుతూ సంగీతం ఆది ప్రణవనాదం అందులో పురుడు పోసుకున్న నాదస్వరం డోలు వాద్యాలతో కూడిన మంగళ వాయిద్యం దక్షిణాదిన ఏ ఇంట శుభకార్యం జరిగినా మొదటగా వినిపించే కళ నాదస్వరం కృతులకు పలికే వాటికి అనుకూలంగా డోలు లయ వాద్యాన్ని అందిస్తూ కళాకారులు ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగునాట ఎందరో నాదస్వర విద్వాంసులుగా ఖ్యాతి గడించారు. వారిలో నాదబ్రహ్మ షేక్ చిన్ మస్తాన్ షేక్ చిన్ మౌలానా వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఈ కళకు గొప్ప గుర్తింపు ఏమిటంటే 2022లో భారత ప్రభుత్వం భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో నాదస్వర కళాకారుడైన షేక్ హసన్ కు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి నాదస్వర కళకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. मंगल वाद्यम या नादस्वरम के साथ देवी सज्जनों दक्षिण भारत में शुभ अवसरों पर नादस्वरम की बहुत ही लोकप्रिय परंपरा है. शादी विवाह हो या मंदिरों में किए जाने वाले शुभ कार्य, ऐसे अवसरों पर नादस्वरम वादन की विशेष परंपरा है. और ये मंगल अवसर है जब नादस्वरम के कलाकारों का यह दिल मुख्य मंच के सामने से होता हुआ माननीय मुख्य अतिथि महोदय के समक्ष अपनी प्रस्तुति देता हुआ आगे बढ़ रहा है. हमारी ये परंपराएं और आज हैदराबाद मुक्ति दिवस का ये समारोह हम सब के लिए एक शुभ अवसर है और मंगल अवसर है. और इस मंगल अवसर को आप सबको हार्दिक शुभकामनाएं. బతుకమ్మ సంబరాలుని మనం వీక్షిస్తూ ఉన్నాము. బతుకమ్మ తెలంగాణ తెలంగాణకి ఏక్ బహుత్ హీ ఆకర్షక నృత్య పరంపర జిసే మహిళాయే మిల్కర్ కర్తీ హై. वर्षा ऋतु के समापन और शरद ऋतु के आगमन से पहले तेलंगाना में बतुकम्मा फेस्टिवल का आयोजन किया जाता है और इस अवसर पर विशेष रूप से ये नृत्य किया जाता है. देवियों सज्जनों ఆ తర్వాత వస్తున్న కళాకారులు కొమ్మ కోయ నృత్యం ఆదివాసుల ఆదిమ కాలానికి ఆధునిక యుగానికి వారధులుగా కనిపిస్తారు. అలాంటి గిరిజన తెగకు చెందిన కోయవారు చేసే కొమ్మ కోయ నృత్యం అడవి అందాలకు సాక్షిభూతంగా కనిపిస్తుంది. తల మీద అడవి దొన్న కొమ్ములతో చేసినటువంటి కిరీటాన్ని దానిపై నెమలిని ధరిస్తారు. మెడలో డోలు వేసుకొని వాయిస్తూ అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తున్న కళాకారులకు గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం. कोया डांस तेलंगाना का हमारा जनजातीय नृत्य सींग से बनी पगड़ी और उस पर मोर पंख की छटा इसे बहुत ही आकर्षक बना देती है. कोया जनजाति के लोग खम्मम जिले के दुर्गम जंगलों और पहाड़ियों में रहते हैं और अपनी परंपराओं का अनुपालन इस रूप में करते हैं. खुशी और उल्लास का यह अवसर है आज हैदराबाद मुक्ति संग्राम का ये शुभ अवसर और इस अवसर पर अपनी प्रस्तुति मुख्य अतिथि महोदय के समक्ष उन्होंने रखा है. తరువాత వస్తున్న కళాకారులు డప్పు నృత్యం ప్రాచీన సంగీత వాద్యం. డప్పు వాద్యం గ్రామీణులకు పట్టణ ప్రజలకు కూడా పరిచయం. ఈ డప్పు దరువులతో అడుగడుగున వేసుకుంటూ అతి అందంగా ముందుకు వస్తున్న కళాకారుల్ని మనం చూస్తూ ఉన్నాము. డప్పు జానపద సాంస్కృతికి మన ప్రతీకగా నిలుస్తూ ఉంది. లయబద్ధంగా సాగే డప్పు వాద్యం పామరుల నుండి పండితుల వరకు ఆకర్షిస్తుంది. डप्पू का ये रंग तेलंगाना में बहुत ही लोकप्रिय है. देवी सज्जनों केवल एक तालवादी यानी डप्पू के साथ इसे प्रस्तुत किया जाता है. मंदिरों में भी यह नृत्य खास तौर पर प्रस्तुत किया जाता है और यही नृत्य करती हुई हमारी महिलाएं इस समय मुख्य मंच से आगे की तरफ निकलती हुई. और एक रंग और है जो अब आपके सामने है.
ఆ తరువాత వస్తున్న కళాకారులు బోనాలు పోతరాజు తెలంగాణ అంటేనే బోనాలు బోనం అంటే భోజనం ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని బోనం సమర్పించడం ఆనవాయితీ ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు హైదరాబాద్ లో బోనాల పండుగని ఘనంగా నిర్వహిస్తారు పచ్చికొండను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఆదిశక్తి అయిన అమ్మవారికి స్త్రీలు భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తారు 1677 లో ఛత్రపతి శివాజీతో పాతనగరంలో అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారిని సందర్శించిన గొప్ప చరిత్రను గుర్తు చేసుకోవాలి తెలంగాణకీయ పరంపర బోనాలు ఓర్ పోతురాజ 45 పురుష 30 మహిళాఓ కా యే దల్ 75 కళాకార్ ఇస్మే షామిల్ హై బోనాలు తెలంగాణ కా ఏక ఐసా పర్వ హై జిస్మే దేవి మహాకాళీ కీ పూజా కీ జాతీ హై సమరత ఇస్కా ఆయోజన ఆషాఢ మాస్ మే యానీ జులై అగస్త్ కే మహీనే మే హోతా హై పోతురాజ కో భగవాన్ విష్ణు కా అవతార్ మానా జాతా హై ఔర్ ఇసీ రూప్ మే ఉన్కీ పూజా కీ జాతీ హై అడుగడుగునా ముందుకు వేసుకుంటూ వస్తున్న కళాకారులు డప్పు నృత్యం కళాకారులు తొలుత పురుష ప్రాధాన్యంగా ప్రదర్శించే ఈ కళ మహిళలు కూడా గొప్పగా రాణిస్తూ ఉన్నారు పట్టణ ప్రజలకు గ్రామీణులకు సుపరిచితమైనటువంటి డప్పు నృత్య కళాకారులకు గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేసుకుందాం తెలంగాణ కే సబ్సే లోక్ప్రియ ఔర్ జోషీలే నృత్యం మే సే ఏక్ తెలంగాణ కే లోక్ ఔర్ గ్రామీణ జీవన్ మే డప్పో కా బహుత్ విశేష స్థాన్ హై इस समय 75 ऐसे कलाकारों का दल तेलंगाना के डप्पू की प्रस्तुति सलामी मंच के सामने देता हूं लंबाड़ी कलाकार की स्वागत పలుకుతున్నాము इट्स अ ट्राइबल डांस ऑफ तेलंगाना परफॉर्म्ड बाय द विमेन द आर्टिस्ट वेयरिंग कलरफुल कॉस्ट्यूम्स The Lambadi or the Banjaras are known in Telangana. Are one of the Lambadi from the documenting their ancient history. It's believed that they are an Indo-Aryan race. A scholar ever suggests that they are the descendants of two brothers who intended Sri Krishna's cow. Banjaras, Lambada kalakarulaku gattiga chappatlu toti abhinandanalu. Lambadi ki ye prastuti. Lambadi samudaya, jinhe Banjara bhi kaha jata hai. तेलंगाना के बहुत ही प्रसिद्ध जनजातीय नृत्यों में से एक है जो महिलाओं द्वारा किया जाता है नृत्य करने वाली महिलाएं रंग बिरंगे बहुत ही सुंदर आकर्षक परिधानों में सजी धजी इस नृत्य को बड़े उल्लास के साथ करती हैं तेलंगाना का लंबाड़ी 75 महिलाओं की ये प्रस्तुति तरवाती वस्तु अद्भुत महीना कलाकारुलु मर्फा हैदराबाद कलारूपम 18వ శతాబ్దంలో అరేబియన్ సంస్కృతి నుండి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి చేరింది గుండ్రటి డఫ్ను మర్ఫాగా నయబద్ధంగా వాయించడం మర్ఫా ప్రత్యేకత ఈ కళ సూఫీ సాంప్రదాయంలో ఇముడ్చుకుని తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది మర్ఫా కళా ప్రియులకు వివాహాలు ఊరేగింపుల్లో ప్రధానంగా తన కింకోటి పార్కాకి చెందినటువంటి ఈ కళా రూపానికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం తెలంగాణ కా మర్ఫా బ్యాండ్ 75 కళాకారుల కా యే దల్ इसे हदेरा मार्फा भी कहते हैं इसके संगीत का स्रोत मूलतः यमन का हदरामी क्षेत्र है ये रंग है हमारे हैदराबाद का विशेष తర్వాతి వస్తున్న కళాకారులు కోలాటం నృత్య కళాకారులు జానపద నృత్యం చేస్తూ చెక్క కర్రలతో చేసేటటువంటి ఈ సాంస్కృతిక వైభవం మన ప్రాచీనమైనది తెలంగాణకి సొంతం అలాగే దేవాలయాల్లో పండుగలప్పుడు ఉత్సవాల్లో ప్రత్యేకంగా మహిళలు చేసే కోలాటం నృత్యం कोलाटम तेलंगाना के 75 महिलाओं का दल प्रस्तुति देता हुआ मुख्य मंच से आगे की तरफ बढ़ा है तेलंगाना में महिलाओं द्वारा शुभ अवसरों या मंदिरों में किए जाने वाला एक बहुत ही लोकप्रिय नृत्य है जिसकी प्रस्तुति यहां हम देख रहे हैं
प्रत्येक कम्यूनिटी तेलंगाना की संतम शैव सांप्रदायंलो देवालयंलो सांप्रदायंगा चेसेटटुवंटी नृत्यम की प्रतीक डोलु मरियु ओग्गु डोलु कलाकारुलु प्रमुखंगा अंदरिकी सुपरिचितं पंडगलकु उत्सवाल्लो पाल्गोंडे ई कलाकारुलकी गट्टिगा चप्पट्लतोटि अभिनंदनलु तेलियजेसुकुंदां। आजादी के अमृत महोत्सव के काल में 75 पुरुष कलाकारों का ओगु डोला की प्रस्तुति तेलंगाना का एक और रंग है। कुरमा समुदाय तेलंगाना का जिनका बहुत आकर्षक लोक नृत्य है ओगु डोलु। ओगु अर्थात एक विशेष तरह का तालवाद्य और इस ओगु के साथ किया जाने वाला नृत्य है ओगु डोलु। तरवाती वस्तु कलाकार गुस्साड़ी नृत्यम नृत्यम प्राचीन गिरीजन सांस्कृति की प्रतीक प्रतिरूप आदिलाबाद प्रांतानिकी राजगोंडलु कोम्लालु गुस्साडी नृत्यानिकी प्रदर्शिस्तू उंटारु। वीरु दीपावली पंडुगनि गोप्पगा जरुपुकुंटारु। गुस्साडी बृंदालु दंडारीलु अंटारु। वीरु गिरिजन संगीत वाद्यालनु वायिस्तू ओक्कोक्क ग्रामानिकी अतिथुलुगा संदर्शिस्तू उंटारु। गुस्साडी नृत्यंलो पाल्गोने कलाकारुलु वेषधारण प्रत्येकंगा निलुस्तुंदि। మెడలో రుద్రాక్ష మాలలు నడుముకు గజ్జలు ముఖానికి విభూతి తెల్లటి చారలు ఆదిమ జాతిని తలపిస్తూ ఉంటుంది। భుజాన జంతు చర్మం చేతిలో మంత్రదండంకి పిలిచే కర్ణను ధరిస్తూ నృత్యం చేస్తూ వస్తున్న ఈ కళాకారులకి స్వాగతం సుస్వాగతం। तेलंगाना के आदिलाबाद जिले में रहने वाली जनजातीय समुदाय गोंडोलू का नृत्य गुसाडी जो इस समय मुख्य मंच के समक्ष प्रस्तुत किया जा रहा है। आमतौर पर यह नृत्य शुभ अवसरों पर किया जाता है लेकिन दिवाली के अवसर पर बहुत खास रंग होता है इस नृत्य का जिसका नाम है गुसाडी। तरवाती वस्तु कलाकार डोल कुनीता ड्रम डांसर्स फ्रॉम कर्नाटक। द डोल कुनीता इज अ पॉपुलर फोक डांस फ्रॉम कर्नाटक ऑल्सो नोन एज द ड्रम डांस ऑफ कर्नाटक। The word dolu means a traditional drum instrument. The word kunita means dancing collectively. The dance performed all over the state during major festivals and celebrations. Dol kunita is performed by a group of drummers. Please put your hands together, ladies and gentlemen. डोलो कुनीता कर्नाटक का ये रंग है आपके सामने। कर्नाटक में बहुत ही लोकप्रिय नृत्य कन्नड़ा में डोलो का अर्थ है ड्रम और कुनीता का मतलब है नृत्य। वही रंग है आपके सामने 75 पुरुष कलाकार और साथ में महिलाएं भी 25 डोलो कुनीता की ये प्रस्तुति कर्नाटक से। Dol Patak drum dance from Maharashtra. Dol Patak plays Indian traditional drums and traditional instruments used by the Marathas. Dol Tasha Pataks are invited to perform on joyous occasions like Shobha Yatra, Gudi Padwa, weddings, traditional welcome to all the guests. Please put your hands together, ladies and gentlemen. Dol Patak drum dance all the way from Maharashtra. महाराष्ट्र का ढोल पतंग gentlemen, that was the Dol Patak drum dance all the way from Maharashtra. Please give them a huge round of applause. Thank you so much. Azadi ka Amrit Mahotsav lo bhaganga Hyderabad Liberation Day ni angaranga vaibhavanga parade grounds lo jarupukuntunna subatarunam gauravaneelu karyakrama mukhya atithi Home Shakha Mantri Shri Amit Shah gariki swagatam suswagatam. Maharashtra ke
ढोल पथक की यह प्रस्तुति महाराष्ट्र में शुभ अवसर पर जिसे किया जाता है। ढोल पथक का यह दल महाराष्ट्र के नागपुर से आया है, जिसने अभी हाल ही में दिल्ली में सेंट्रल विस्टा के उद्घाटन अवसर पर माननीय प्रधानमंत्री महोदय के समक्ष भी अपनी प्रस्तुति दी थी। देवी सज्जनों, हमारे सांस्कृतिक दलों के आर्टिस्टिक परेड की कोरियोग्राफी की थी मुंबई के जाने माने कोरियोग्राफर देवेंद्र शेलार ने संस्कृति मंत्रालय भारत सरकार के लिए।